Hi, friends. హ్యాపీ వల్డ్ బిజినెస్ టిప్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ కంటిన్యూగా బిజినెస్ సంబంధించిన వీడియోస్ అయితే నా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది కొత్తగా చూస్తున్నవారైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో అప్డేట్స్ మీరు పొందగలరు ఫ్రెండ్స్ లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్సే నాకు బూస్ట్ అప్ అనమాట మీకు ఎటువంటి వీడియోస్ కావాలన్నా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అటువంటి వీడియోస్ చేయడానికి అయితే ట్రై చేస్తాను ఫ్రెండ్స్ తక్కువ పెట్టుబడితో చేసుకునే బిజినెస్ మరియు ఎక్కువ పెట్టుబడితో చేసుకునే బిజినెస్ అన్నీ కూడా నా యూట్యూబ్ ఛానల్లో ఉంది అవి కూడా చూస్తే మీరు ఎటువంటి బిజినెస్ స్టార్ట్ చేయాలని ఒక అవగాహన వస్తుందన్నమాట ఫ్రెండ్స్ ఎప్పుడు పాత చింతకాయ పచ్చడైనా కొత్తగా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే పోటీ ఎక్కువ ఉండకూడదు అనుకునే వాళ్ళకి ఈ బిజినెస్ మాత్రం ఎక్సలెంట్ ఆప్షన్ అన్నమాట చూడండి దీంట్లో పెద్దగా పోటీ ఉండదు అది మాత్రం కాదు మొత్తం జిల్లా కలిపినా అసలు ఒకటి కూడా ఉంటుందా అనేది అనుమానం ఎందుకంటే చూడండి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా సో స్టీల్ బ్యారల్ అనమాట ఈ బిజినెస్ దీని ఉపయోగం విపరీతంగా ఉంది ఫ్రెండ్స్ ఇది లేకుండా మనకి ఏది కూడా తయారు అవ్వదు అన్న పరిస్థితి అంటే ఇండైరెక్ట్గా అయినా సరే ఏదో అంటే ఏ ఇండస్ట్రీ తీసుకున్నా మీరు ఇండైరెక్ట్గా కూడా ఇది కంపల్సరీ ఇది అవసరం అయ్యే ఉంటుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు క్లాత్ బిజినెస్ అనుకున్నారే అనుకోండి ఇప్పుడు క్లాత్ బిజినెస్కి ఈ బ్యారెల్కి ఏం సంబంధం ఎటువంటి సంబంధం లేదు బట్ ఈ క్లాత్కి సంబంధించిన కెమికల్స్ అంటే మనకి కలర్ వేస్తారు కదా ఆ కెమికల్ ఆ కెమికల్ తయారవడానికి కావాల్సిన రా మెటీరియల్ ఉంది చూడండి అంటే ఆ రా మెటీరియల్ ఈ ప్యాకింగ్లో వస్తుందన్నమాట ఏది ఈ బ్యారల్లో ఏది ఆ కెమికల్కి సో డైరెక్ట్ ఆ కలర్ కదా ఆ కెమికల్కి సో ఈ విధంగా ఇండైరెక్ట్గా అన్నిటికి కూడా ఇది రిలేటెడ్ అయ్యి ఉంటుంది అనమాట సో ఇది చాలామందికి తెలియదు ప్రతి విషయం మీరు ఏది తీసుకున్నా కూడా ఇప్పుడు ఎలక్ట్రికల్ ఐటమ్ తీసుకున్నా ఎలక్ట్రానిక్ ఐటెం తీసుకున్నా దానికి ఇండైరెక్ట్గా అంటే అవి ప్యాక్ చేసే మెటీరియల్ దాంట్లో యూజ్ చేసే రా మెటీరియల్ ఏదో ఒక రా మెటీరియల్కి అంటే పలు రకాల రా మెటీరియల్ కలిపి తయారు చేస్తారు కదా ఆ రా మెటీరియల్ ఏదో ఒక రా మెటీరియల్కి బ్యారల్లో వస్తాయి అన్నమాట సో ఈ విధంగా ఈ బ్యారల్ ఒక అవసరం చాలా ఉంది అది మనలాంటి పెద్ద దేశంలో బట్ చాలామందికి తెలియదు నెక్స్ట్ ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ మొత్తం కూడా మన సౌత్ ఇండియాలో లేదు చాలా అరుదుగా కనిపిస్తుంది ఎక్కువ నార్త్ ఇండియా నుంచే ఇక్కడికి వస్తుందన్నమాట సో ఈ విధంగా చూసుకున్న ఇది మనకి ప్రాఫిటబుల్ బిజినెస్ ఎందుకంటే సౌత్ ఇండియాలో సప్లై ఉంటే ఏమవుతుందంటే ఇక్కడ నుంచి చాలామంది అంటే అవి కొని ఇటువంటి స్టాక్ పాయింట్లు పెట్టి అక్కడ నుంచి డిస్ట్రిబ్యూట్ చేస్తుంటారు ఇది ఇక్కడ లేదు ఇటువంటి పరిశ్రమలు అటువైపు ఉంది కాబట్టి మనం ఈ బిజినెస్ని ఎంచుకున్నప్పుడు ఏమవుతుందంటే పోటీ చాలా తక్కువ ఉంటుంది నెక్స్ట్ మెల్లగా అంటే ఇప్పుడు వన్ ఆర్ టూ మంత్స్ పట్టినా మీరు మార్కెటింగ్ చేయడానికి మెల్లగా పబ్లిసిటీ చేయడానికి తర్వాత ఒకే స్టాండర్డ్ అయిపోయింది అంటే ఒక వన్ ఇయర్ మీరు ఈ ఫీల్డ్లో ఉన్నారంటే బిజినెస్లో తర్వాత పూర్తిగా స్టాండర్డ్ అయిపోద్ది అంటే ఈ బ్యారల్ కావాలంటే ఎక్కడ దొరుకుద్ది అంటే ఎమ్మటే ఇది మీ దగ్గర దొరుకుతుంది అనేటట్టు వచ్చేస్తుంది అనమాట చూడండి ఫ్రెండ్స్ ఈ బ్యారల్ కాస్ట్ ఎంత పడుతుంది చాలామంది అడిగేది ఇదే అనమాట మళ్ళీ చెప్తున్నాను ఇది మనం చింతకాయలు చింతపండు బిజినెస్ కాదు సో వివిధ రకాలు ఇప్పుడు చింతపండులోనే చాలా రకాలు ఉన్నాయి కదా ఒక నాలుగు ఐదు రకాలు ఉంటాయి దానికి తగ్గట్టు రేటు మారుతూ ఉంటుంది ఏది సీడ్లెస్ సీడ్ దీంట్లోనే అచ్చు వచ్చినట్టు ఉంటుంది లేకపోతే నార్మల్గా ఉంటుంది కదా ముద్ద టైప్లో సో అలా కాకుండా సేమ్ ఆ రేట్లు ఎలా మారుతుందో దీంట్లో కూడా ఇప్పుడు మీరు థిక్నెస్ చూసుకుంటే పాయింట్ ఫైవ్ ఎంఎం నుంచి వన్ పాయింట్ టూ ఎంఎం వరకు ఉంది ఇంకా దానికన్నా థిక్నెస్ వచ్చే బ్యారల్స్ కూడా ఉన్నాయన్నమాట సో దాన్ని బట్టి కాస్ట్ అనేది మారుతూ ఉంటుంది అలానే సైజుని బట్టి కూడా ఇప్పుడు మీరు సైజు ఇప్పుడు ముప్పై లీటర్లు నుంచి రెండు వందల పది లీటర్ల బ్యారల్స్ వరకు ఉంటాయి హండ్రెడ్ లీటర్ బ్యారల్లు ఉంటాయి యాభై లీటర్లు సిక్స్టీ లీటర్స్ అంటే వివిధ రకాల సో దాన్ని బట్టి కూడా రేట్ అనేది మారుతూ ఉంటుంది అనమాట మీకు ప్రాఫిట్ ఎంత అంటే మీకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పెట్టుకోవాలి చూడండి ఫ్రెండ్స్ దీనికి ట్రాన్స్పోర్ట్ ఎలా ఉంటుందంటే సేమ్ అంటే పెద్ద లారీలో చాలా పెద్ద ఎత్తున ఉంటుంది అంటే వెయిట్ తక్కువ ఉంటుంది ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు సిమెంట్ లోడ్ అనుకోండి ఫిఫ్టీన్ టన్స్ పదిహేను టన్లు కానీ ఈ బ్యారల్ వేసేటప్పుడు సిమెంట్ లారీ కన్నా ఎత్తు అనేది చాలా ఎక్కువ వస్తుంది ఎత్తు లారీ ఎత్తు కాకపోతే వెయిట్ అనేది తక్కువ ఉంటుంది అన్నమాట సో ఈ విధంగా ఉంటుంది బట్ బల్క్గా తీసుకోవాల్సి ఉంటుంది ఒకేసారి పెద్ద మొత్తంలో తక్కువ అంటే మీ దగ్గర ఇన్వెస్ట్మెంట్ తక్కువ ఉంది ఒక ఐదు లక్షలు ఉంది అంటే ఐదు లక్షల్లో పెడితే అంత పెద్ద ప్రాఫిట్ రాదు అంటే పిండి కొద్ది రొట్టె అంటారు కదా సో దానికోసమే నేను ఈ బిజినెస్ని ఎందుకు ఇంత వివరంగా చెప్తున్నానంటే ఈ వీడియో కూడా పెద్దది ఇది మంచి ప్రాఫిటబుల్ వచ్చే బిజినెస్ దానికోసమే నేను కాస్త వివరంగా మీకు ఐడియా ఇస్తున్నాను అన్నమాట సో మీరు ఏం చేస్తారంటే మీతో పాటు ఇంకొక మనిషి కూడా సేమ్ మీలాంటి మైండ్ సెట్ కల వ్యక్తిని ఎవరైతే బిజినెస్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళని కలుపుకొని స్టార్ట్ చేయండి ఒకేసారి ఒక కనీసం ఒక పది పన్నెండు లక్షలు అంటే మీరు ఒక్కరే పెట్టమని చెప్పట్లేదు ఇద్దరు కలిసి పర్ఫెక్ట్ ప్లానింగ్ అంటే సిటీ అవుట్స్కట్స్లోనే ఉంటుంది ఇటువంటి గుడౌన్స్ ఎప్పుడు కూడా ఎప్పుడు సిటీ మధ్యలో అంటే రేట్ తట్టుకోలేమనమాట సిటీ పూర్తిగా సిటీ నుంచి అవుట్స్కట్స్లో తక్కువ రేటుకి ల్యాండ్ ఇస్తారు చూడండి మీకు సిటీ అవుట్స్కట్స్లో ఎవరు ల్యాండ్ ఇస్తారంటే ఆ సిటీ అవుట్స్కట్స్లో ల్యాండ్ అంటే దాని గల ఓనర్స్ ఎక్కడో ఉంటారు అది అలానే ఉంటే ఎవరో ఒకరు ఆక్యుపై చేసే అవకాశం ఉంది అనే ఒక థ్రెట్లో వాళ్ళు తక్కువ రేట్కి కూడా ఇచ్చేస్తుంటారు చాలామంది సిటీ అవుట్స్కట్స్లో ఇచ్చేది ఈ విధంగానే ఇచ్చేస్తారు తక్కువ రేటుకి ఎందుకంటే అది ఒక మనిషి అక్కడ ఒక ఇండస్ట్రీ ఉంటే కంటిన్యూగా ఉన్నట్టు ఉంటుంది మనకు కూడా అది సెక్యూరిటీగా ఉంటుంది అని చాలామంది తాట్ మనమైనా ఆ విధంగానే ఆలోచిస్తాం కదా ఏదో ఒకటి సో ఆ విధంగా ఉండే దీన్ని లీజ్కి తీసుకొని మీరు షెడ్ టైప్లో అక్కడ ప్లాన్ చేసుకోవాలన్నమాట ఆల్రెడీ రే ఉన్న గుడోనే తీసుకోవాలని లేదు ఎందుకంటే గుడోన్ కాస్ట్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి నెలకి ముప్పై వేలు నలభై యాభై వేలు లక్ష రూపాయలు కూడా చెప్పే ఉన్నాయి ఉన్నాయన్నమాట అదే సిటీ మిడిల్లో అంటే చిన్న గొడవలే మీకు అరవై వేలు అలా చెప్తుంటారు సో అటువంటిది మనకి పనికి రాదు ఈ బిజినెస్కి సో మనం సిటీ అవుట్స్కర్ట్స్లో లీజుకి తీసుకోవాలి ఒక మూడు సంవత్సరాలు ఐదు సంవత్సరాలకు లీజుకి ల్యాండ్ తీసుకొని షెడ్ టైప్లో వేసేస్తే సో దానికే చెప్తున్నాను పది పన్నెండు లక్షల దాకా మనం స్టార్టింగ్ పెట్టుకుంటే అప్పుడు మనకి రొటేషన్ ఉంటుంది మంచి ప్రాఫిట్ విపరీతంగా అంటే లక్షల్లోనే ఉంటుంది ప్రాఫిట్ కూడా సో మనం ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామో అంతే ఉంటుంది సో దీంట్లో రెండు రకాల మీకు బ్యారల్స్ వస్తాయి అన్నమాట ఒకటి ఎంఎస్ బ్యారల్ ఇంకొకటి ఏమో ఎస్ఎస్ బ్యారెల్ ఇప్పుడు మీరు చూస్తున్నారు చూడండి ఇది ఎస్ఎస్ బ్యారెల్ అనమాట ఎస్ఎస్ బ్యారెల్ అంటే స్టెయిన్లెస్ స్టీల్ బ్యారల్ సో ఇది మీకు షిప్పింగ్ ఇండస్ట్రీస్ లిక్కర్ మ్యానుఫ్యాక్చరింగ్ దీని రిలేటెడ్గా ఉండే ఇండస్ట్రీస్ అన్నిట్లో యూజ్ చేస్తారు ఇప్పుడు చూస్తున్నారు చూడండి ఇది వచ్చి ఎంఎస్ బ్యారల్ అంటే మైల్డ్ స్టీల్ బ్యారల్ మీరు చూసుకుంటే ఆయిల్ ఇప్పుడు మీరు చూస్తుంటారు కదా ఆయిల్ టీన్ అంటే ఇప్పుడు ఫామ్ ఆయిల్ కానీ ఏదైనా సరే శనగ నూనె కానీ పెద్ద పెద్ద బ్యారల్లు వస్తుంటాయి హోల్సేల్ షాప్లకి ఆ బ్యారల్ మొత్తం ఈ మైల్డ్ స్టీల్ బ్యారల్ అనమాట సో ఈ ఆయిల్ పరిశ్రమలు నెక్స్ట్ కెమికల్ పరిశ్రమలు నెక్స్ట్ అదర్ లిక్విడ్ సంబంధించిన దానికి రిలేటెడ్ పరిశ్రమలు ఏదైనా ఇది ఈ మైల్డ్ స్టీల్ ఎంఎస్ బ్యారెల్ యూజ్ చేస్తారు సో మన దగ్గర రెండూ ఉండాలి ఎంఎస్ బ్యారల్ ఎస్ఎస్ బ్యారల్ అలానే థిక్నెస్ కూడా పాయింట్ ఫైవ్ ఎంఎం నుంచి వన్ పాయింట్ టూ ఎంఎం వరకు ఎక్కువ వెళ్తుంటాయి అనమాట సో అటువంటి బ్యారల్స్ కూడా ఉండాలి సైజు కూడా థర్టీ లీటర్స్ నుంచి టూ టెన్ లీటర్స్ వరకు మినిమం ఇవి కూడా మెయింటైన్ చేయాలి సో చూడండి ఫ్రెండ్స్ అంటే ఇవి ఇన్ ఇన్ని ఈ పరిశ్రమల్లోనే యూస్ చేస్తారా అంటే మీకు మీరుగా రీసెర్చ్ చేయాలి నేను ఒక ఐడియా ఇస్తున్నా చూడండి ఇది ఎక్కడెక్కడ ఎటువంటి పరిశ్రమలు అంటే మీరు మార్కెటింగ్ చేయాలంటే ఏ విధంగా చేయాల్సి ఉంటుందంటే ప్రతి పరిశ్రమ ఎంచుకొని వాళ్ళ మీరు గూగుల్లో సెర్చ్ చేసి ఆ పరిశ్రమకి మీరు మెయిల్ పెట్టాల్సి ఉంటుంది కంటిన్యూగా మేము ఇవి సప్లై చేస్తాం మేము సౌత్లో మీరు ఎక్కువ టార్గెట్ సౌత్ ఇండియాలో ఏ ఇప్పుడు నేను చెప్పే పరిశ్రమలు ఏవేవైతే చెప్తున్నానో ఆ పరిశ్రమలు మొత్తం కూడా మీరు అవుట్ తీసుకొని ఆ పరిశ్రమలు మొత్తానికి మెయిల్ చేసేయాలి సౌత్లో ఎందుకంటే సౌత్ ఇండియాలో ఉండే పరిశ్రమకే నార్త్ ఇండియా నుంచి ఇటువంటి బ్యారల్స్ వస్తుంటాయి కాబట్టి మీరు నార్త్ ఇండియా పరిశ్రమలు ఎంచుకోకుండా సౌత్లో ఉండే పెద్ద పెద్ద పరిశ్రమలు ఎంచుకొని ఆల్రెడీ ఉంటారు సప్లై చేసే వాళ్ళు నేను కాదనలేదు మనకన్నా ముందు పుట్టిన వాళ్ళు మనకన్నా ముందు బిజినెస్ చేయాలనుకున్న వాళ్ళంతా బిజినెస్లో దిగి ఉంటారు కాబట్టి మనం బిజినెస్ చేయకుండా ఇలానే ఉండిపోతామంటే అవ్వదు కదా మన ప్రయత్నం మనమే చేస్తామన్నమాట కంపల్సరీ సో వాళ్ళకన్నా మనం తక్కువ రేట్ కోట్ చేయాల్సి ఉంటుంది స్టార్టింగ్ సో తక్కువ ఆదాయం చూసుకుంటే అప్పుడు మనం ముందుకు వెళ్ళాలి మెల్లగా మీకు ఖాతాలు పడిన తర్వాత కంటిన్యూగా అప్పుడు రేట్ పెంచితే స్టాండర్డ్ ప్రతి వాళ్ళు కూడా మార్కెటింగ్ ఈ విధంగానే చేస్తారు ప్రతి ప్రోడక్ట్ కూడా మార్కెట్లో రాకముందు అంతకన్నా ముందు ఒక ప్రోడక్ట్ అనేది కంపల్సరీ ఉంటుంది ఇది ముందు మీరు మైండ్లో పెట్టుకోండి సో మార్కెటింగ్ సంబంధించిన చదువులు చదివిన వారికి ఇవన్నీ నేను చెప్పాల్సిన పనే లేదనమాట ఎందుకంటే మార్కెటింగ్ అంటే ఈ విధంగానే ఉంటుంది మీకన్నా ముందు ప్రతి విషయం మీరు వాటర్ ప్లాంట్ పెట్టాలనుకున్నా మీకన్నా ముందు ప్లాంట్ పెట్టిన వాళ్ళు ఉంటారు మీరు చెప్పులు కుట్టాలనుకున్న మీకన్నా ముందు చెప్పులు కుట్టేవాడు ఉంటాడు కాబట్టి ఎవరు ఉండకుండా ఉండరు బట్ మన బిజినెస్ స్ట్రాటజీ అనేది మన ప్లానింగ్లో ఉంటుందన్నమాట సో చూడండి ఫ్రెండ్స్ మీరు ప్రతి ఇప్పుడు నేను పరిశ్రమలు చెప్తున్నాను మీకు పెస్టిసైడ్ పరిశ్రమ నెక్స్ట్ కోటింగ్ పరిశ్రమ నెక్స్ట్ ఈ కెమికల్ పరిశ్రమలు నెక్స్ట్ మీకు మెటలార్జీ ఇండస్ట్రీస్ సంబంధించిన పరిశ్రమ ఫ్యూయల్ ఇండస్ట్రీస్ నెక్స్ట్ మెడిసిన్ సంబంధించింది నెక్స్ట్ ఫ్రాగ్రెన్స్ సంబంధించిన పరిశ్రమ ఫుడ్ ఇండస్ట్రీస్ నెక్స్ట్ లూబ్రికెంట్ ఇండస్ట్రీస్ చూ చెప్తున్నాను చూడండి ఇన్ని చెప్పాను నేను మీకు సో ఇంకా మీకు ఇంకా కాస్త మీరు రీసెర్చ్ చేయాలి ఎందుకంటే చేసేది మీరు కాబట్టి బిజినెస్ చేయబోయేది సో ఇన్ని పరిశ్రమలు మీరు సౌత్లో ఎక్కడెక్కడ ఉంది ఈ పరిశ్రమలు అన్నీ గూగుల్లో వెతికి దీనికి చాలా గ్రౌండ్ వర్క్ చేయాలి ఫ్రెండ్స్ ఒక బిజినెస్ ఎంచుకుంటే ఇందా ఒక పది పదిహేను లక్షలు మీరు పెట్టుబడి పెడుతున్నారంటే మాటలు కాదు కంపల్సరీ దీనిపైనే ఫుల్ కాన్సన్ట్రేట్ పెట్టి ఒక వారం రోజులు కంపల్సరీ ప్రతి రోజు ఒక పరిశ్రమ ఎంచుకొని ఇప్పుడు కెమికల్ పరిశ్రమ ఏ కెమికల్ పరిశ్రమ ఉంది అవన్నీ చూసుకొని లిస్ట్ అవుట్ చేసుకొని ప్రతి కెమికల్ పరిశ్రమకి వెబ్సైట్ అడ్రస్ అనేది కంపల్సరీ మనకు గూగుల్లో దొరుకుతుంది వాళ్ళ మెయిల్ అడ్రస్ ఆ వెబ్సైట్ ఓపెన్ చేస్తే మెయిల్ అడ్రస్ అక్కడ కనిపిస్తుంది వాళ్ళ మెయిల్కి మనం క్లియర్గా చేసేయాలి సో ఈ విధంగా మీరు ఒక రెండు వందల మూడు వందల పరిశ్రమలకి మెయిల్ చేస్తే మీకు ఆటోమేటిక్ ఆ రిప్లై అనేది ఒక ముప్పై పరిశ్రమల నుంచో లేకపోతే యాభై పరిశ్రమల నుంచో కంపల్సరీ వస్తాయి మీరు అనుకోవచ్చు అంటే ఇన్ని పరిశ్రమలకు మనం మెయిల్ చేయాలా అని చెయ్యాలి ఎందుకంటే ఇదే బిజినెస్ ఇది తప్ప మీరు ఏం చేస్తారు ఇప్పుడు పన్నెండు లక్షలు పెట్టి ఒక వ్యాపారం పెడితే దాని మీద గ్యాస్ లేకుండా మీరు వేరే దేనిపైన గ్యాస్ పెడితే ఇంకొక దేనికి చెప్పండి సో దానికే అన్ని పరిశ్రమలకి మీరు కంపల్సరీ మెయిల్ చేయాలి అనమాట ప్రతి ప్రతి పరిశ్రమ మెయిల్ అడ్రస్ ఇస్తారు మెయిల్ చెక్ చేస్తూ ఉంటారు ప్రతి బిజినెస్లో కూడా కంపల్సరీ మెయిల్ చెక్ చేస్తారు దానికనే సపరేట్ మనుషులు కూడా పెట్టేస్తు ఉంటారు సో ఎందుకంటే మొత్తం కూడా మెయిల్ ద్వారానే జరుగుతూ ఉంటుంది వాళ్ళకి ఆ సంప్రదింపులు మొత్తం కూడా కాబట్టి మీరు పెడితే ఈ విధంగా ఆర్డర్స్ మెల్లగా వస్తాయి అన్నమాట అప్పుడు మీరు వాళ్ళు ఈ కొటేషన్ ఇమ్మని చెప్తారు ప్రతి పరిశ్రమ మిమ్మల్ని కొటేషన్ అడుగుతాయి అప్పుడు మీరు ఒక కొటేషన్ తయారు చేసి తక్కువ అంటే మీరు మినిమం మార్జిన్ పెట్టుకొని కొటేషన్ ఇస్తే కంపల్సరీ దాంట్లో యాభై పరిశ్రమలు అప్రోచ్ అవుతాయి నెక్స్ట్ వాళ్ళు ఒకవేళ కొటేషన్ మనం ఎక్కువ ఇస్తే ఆల్రెడీ మాకు పలానా వాళ్ళు సప్లై చేస్తున్నారు మాకు ఇంతలో ఇస్తున్నారని వాళ్ళే చెప్పడం అప్పుడు వాళ్ళు చెప్పినప్పుడు మీరు ఆ రేట్ మెన్షన్ చేసుకొని అప్పుడు మీకు ఒక అవగాహన వస్తుంది అంటే ఈ రేట్లో ఈ కంపెనీ సప్లై ఇస్తుంది సో దీనికన్నా మనం తక్కువ ఇవ్వాలి అని మీరు కొద్దిగా కోట్ చేసినా చాలన్నమాట మీరు పెద్ద పెద్ద కాంట్రాక్ట్ కోటి రూపాయల కాంట్రాక్ట్ కూడా ఏ విధంగా మిస్ అవుతుంటాయంటే రూపాయల్లోనే అంటే ఇప్పుడు ఒక ఒక మనిషి తొంభై తొమ్మిది లక్షలు కోట్ చేశాడు అనుకోండి ఇంకొక మనిషి తొంభై తొమ్మిది లక్షల ఒక రూపాయి కోట్ చేస్తే ఆ తొంభై తొమ్మిది లక్షల ఒక రూపాయి కోట్ చేసిన వాడికి ఆ ప్రాజెక్ట్ రాదు ఆ తొంభై తొమ్మిది లక్షల ప్రాజెక్ట్ కోడ్ చేసిన వాడికే వస్తుంది ఎందుకంటే ఆ వన్ రూపీ అనేది మీకు తక్కువ ఉంటుంది బట్ ఇదే బిజినెస్ అనమాట సో ఆ వన్ రూపీలోనే నడుస్తుంది బిజినెస్ ఎందుకంటే పెద్ద మొత్తంలో ఉన్నప్పుడు ఎక్కువ అవుతుంది అనమాట సో ఇది ఒకటి రెండోది ఇది ఎవరు మీకు సప్లై చేస్తారు అంటే ఇది అంటే చూడండి ఫ్రెండ్స్ గూగుల్లో నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఉంటాయి నేను ప్రత్యేకించి ఒక కంపెనీ మీకు ఎందుకు చెప్పట్లేదంటే ఇది అరుదుగా దొరికే వస్తువు ఏమి కాదు అలా అయితే నేను కంపల్సరీ కంపెనీ నెంబర్స్ అన్నీ ఇవ్వాలి సో ఇది మీరు గూగుల్లో సెర్చ్ చేయగానే మీరు ఎస్ఎస్ బ్యారల్ ఎంఎస్ బ్యారల్ సప్లయర్స్ లేకపోతే ఎస్ఎస్ బ్యారల్ ఎంఎస్ బ్యారల్ మెనుఫ్యాక్చరర్స్ ఇన్ ఇండియా అని టైప్ చేసి మీరు సెర్చ్ చేస్తే మీకు నెంబర్ ఆఫ్ ఇండస్ట్రీస్ వస్తాయి అన్ని ఇండస్ట్రీని కాంటాక్ట్ అవ్వాలి మీరు ఇరవై ముప్పై ఇండస్ట్రీలని కాంటాక్ట్ అయ్యి ఆ ఇండస్ట్రీస్ ఏమేమి రేట్ చెప్తున్నాయి అంటే ఐదు వందల నుంచి రెండు వేలు రెండు వేల ఐదు వందలు మూడు వేలు వరకు ఉంది ఫ్రెండ్స్ బ్యారెల్ మళ్ళీ చెప్తున్నాను సో ప్రతి బ్యారల్ మీద మీకు మినిమం అంటే చిన్న బ్యారల్లో ఫైవ్ హండ్రెడ్ నుంచి పెద్ద బ్యారల్లో మీకు థౌజండ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కూడా మార్జిన్ వచ్చే అవకాశాలు ఉన్నాయన్నమాట ఒక బ్యారల్ మీద అంటే అవకాశాలు ఉన్నాయంటే ఇంతే వస్తుంది అని చెప్పలేము ఇంత నుంచి అంతవరకు అని సో పెద్ద మొత్తంలో సప్లై ఇచ్చేటప్పుడు తక్కువ మార్జిన్ పెట్టుకొని ఇస్తాం అంతే కదా పెద్ద మొత్తంలో ఒక మనిషి మన దగ్గర కొంటున్నారంటే ఆర్డర్ ఇచ్చి తక్కువ అదే తక్కువ మొత్తంలో కొనేటప్పుడు ఎక్కువ ప్రాఫిట్ పెట్టుకుంటాం ఏ బిజినెస్ అయినా సో ఈ విధంగా మీరు ప్రతి ఇండస్ట్రీని కాంటాక్ట్ అయ్యి వాళ్ళ రేట్ కార్డు పంపించామని అడిగితే మీరు మెయిల్ పెట్టి వాళ్ళు రేట్ కార్డు పంపిస్తారు ఫోన్ నెంబర్స్ కూడా గూగుల్లోనే వస్తున్నాయి సో మీరు ఫోన్ చేసి ప్రతి వాళ్ళతో మాట్లాడాలి మాట్లాడి వాళ్ళ దగ్గర నుంచి సప్లై తీసుకోవాలి బల్క్గా ఒకే ఒక రెండు కంపెనీ నుంచి తీసుకొని మీరు ముందుకు వెళ్ళాలి ఇది కాకుండా మీరు ప్లాస్టిక్ బ్యారెల్ కూడా పెట్టవచ్చు అన్నమాట అంటే ఇంత పెట్టుబడి పెట్టి బిజినెస్ చేస్తున్నాం కదా డైలీ రొటేషన్ కూడా ఇంకా అవ్వాలి అనుకున్నప్పుడు ఏం చేయాలంటే ఆ బ్యా ఎస్ఎస్ఎంఆర్ బ్యారల్తో పాటు మీరు మామూలు ప్లాస్టిక్ బ్యారెల్ కూడా పెట్టుకున్నారనుకోండి వివిధ రకాలు అరవై లీటర్ వన్ ట్వంటీ వన్ సిక్స్టీ లీటర్ టూ హండ్రెడ్ లీటర్స్ ఇవి కూడా ఒకవైపు పడి ఉంటాయి అంటే తక్కువ రేటుగా వస్తాయి కదా ఇవి కూడా ఒకవైపు ఉంటే ఇంకా మీకు బిజినెస్ రొటేషన్ అనేది పెరుగుద్ది ఈ విధంగా నేను ఇచ్చిన ఐడియాల మీద మొత్తం కూడా గ్రౌండ్ వర్క్ చేసుకొని ఇంకా మీరు రీసెస్ చేసి మీరు ఫుల్ ప్లానింగ్తో ప్రణాళికతో దిగితే మాత్రమే సక్సెస్ అవుద్ది చూడండి ఫ్రెండ్స్ నా వీడియో చూసే వాళ్ళలో కొద్ది అతి కొద్ది మందికి ఒక ఆత్రం అనేది ఉంది ఆ ఆత్రం ఏమంటే డైరెక్ట్ గా ఎంత కొనాలి ఎంత కమ్మాలి అని చెప్పు అంటే ఐదు వందలు కొనాలి పదిహేను వందలు కమ్మాలి వెయ్యి రూపాయల ఆదాయం వచ్చేస్తుంది అని చెప్పు అన్నట్టు డైరెక్ట్ చూడండి ఫ్రెండ్స్ అటువంటి బిజినెస్లు కావు ఇవన్నీ అవన్నీ మీరు ఊహించుకుంటారు కానీ అటువంటిది జరగదు ఓకేనా ఎప్పుడు కూడా అంటే ఎక్కువ మార్జిన్ ఎక్కువ ఆర్డర్ ఇచ్చే వాళ్ళకి తగ్గించి ఇవ్వాల్సి ఉంటుంది ఒక రోజు ఒక ఒక రూపాయి తక్కువ ఎక్కువ ఇవ్వాల్సి ఉంటుంది అన్ని పర్సంటేజ్లోనే ఉంటుంది తప్ప మీరు అనుకున్నట్టు ఊహల్లో కడితే కుదరదు అనమాట సో అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ వీడియోలు నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి ఇటువంటి మరిన్ని వీడియోస్ నేను ముందుకు వస్తాను థ్యాంక్ యూ